నమస్కారములు, నేను బెల్లంకొండ సాయిబాబు. నిన్న టీవీలో వచ్చిన సంఘటన చూశాను నేను, ఏం స్పందించాను. నేను జిల్లా నాయకుడిని, ఇది నాది ఒక రాజకీయ పార్టీ, మీరు ఒక రాజకీయ పార్టీలో ఉండరు. ఆయన అభిమానులు ఉండొచ్చు, నా అభిమానులు ఉండొచ్చు, విషయం ఏంటి, ఎంతవరకు ఏంటి విషయం, ఆయన నాకు సంబంధించిన విషయం. మీరు నన్ను నిలదీయడానికి మీకు ఆయన మీద అభిమానం ఉంటే ఆయనతో మాట్లాడుకోండి, కానీ రాజకీయాల్లో ఉన్నాను, నేను రాజకీయాల్లో ఉన్నాను. ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, మీ మాట కూడా వింటాము. వస్తే వదిలేయండి. నేను ఒంగోలు ఎంపీగా పోటీ చేశాను, నా పార్టీ, నా విధానం నేను మాట్లాడతాను. ఇదేదంటే మీరు మీడియాకి ఇచ్చుకోండి అంతేగాని, నాకు వ్యక్తిగతంగా మీ అందరు ఎవరి ఎవరి మీద కోపం లేదు, వ్యతిరేకత లేదు. మీ అందరు కావాలి, అందుకే వచ్చాను. రాజకీయాలు నువ్వు పెట్టుకున్న అభ్యర్థి ఉంటే వెళ్ళిపోతావా? మీకు ఇది జరిగినా మేము ఇదే విధంగా ప్రవర్తిస్తాము. కానీ మీరు నిన్న స్టేట్మెంట్ వాళ్ళు ఏం చెప్పినట్టే ఎవరు ఒక ఎమ్మెల్యేని ఏది కండవరుకుంటారా? మీరు అది కదా పెట్టింటే, అది కదా మీరు చేసింటే, మేము ఎందుకు ఒక నాయకుడు వచ్చిండు, ఆయనతో మాట్లాడండి. మాట్లాడండి. ఒకరు మాట్లాడండి. విషయానికి వచ్చిన తోగట్టు కాదు, విషయాలు చేయి.
ఓకే ఓకే నేను విశ్వాస చేస్తాను. అబ్బాయి తీసుకోవాలా ఒకరు మాట్లాడండి, ఒకరు మాట్లాడండి, ఒకరు ఒకరు రాగండి, ఒకరు మాట్లాడండి, ఒకరు ఒకరు మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి కూర్చోండి అలా ఒకరు మాట్లాడండి అన్న ఒక్క నిమిషం మాట్లాడండి. ఇదే సేమ్ నేను చెప్తా కదా దాన్ని కూడా. మీరు వచ్చేటప్పుడు జరిగింది అయితే వస్తున్నారు సార్, రాళ్ళు రోడ్డుకు రెండు సార్లు అడ్డం పెట్టి జెండా కట్టండి, అడగండి సార్, వాళ్ళు అయితే పెట్టలేదు సార్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.